హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం పక్కనున్న గంటను కొట్టండి, ఎందుకంటే అది కొడితే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, లేదంటే వీడియో నోటిఫికేషన్స్ ఏమీ మీకు రావన్నమాట. సరే, నన్ను చాలామంది కొద్ది రోజులుగా ఒక క్రీమ్ గురించి వీడియో చేయండి అక్క, ఈ క్రీమ్ చాలా వైరల్గా ఉంది, అసలు ఏంటి ఈ క్రీము, ఈ క్రీమ్ వల్ల నిజంగా మనకి రిజల్ట్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి చాలామంది నాకు జెన్యున్గా వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఎస్, ఈరోజు మీకోసం నేను ఆ ప్రోడక్ట్ని తెప్పించానమాట. ఇది వచ్చేసి ఎఫ్ ట్యూన్, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇలా వస్తుంది ప్యాకేజింగ్. అయితే యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఫర్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లంకి లేదు సొల్యూషన్ అంటానికి లేదు, స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఈ ఒక్క క్రీమ్తో మనం క్లియర్ చేసుకోవచ్చు అంట. సరే, ఒకసారి చూద్దాం. ఎస్, నాకైతే ఫస్ట్ ఈ ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఎస్, ఇది వచ్చేసి ఎఫ్ ట్యూన్ ఫర్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి క్రీమ్ అనమాట. ఎస్, ఇది దీని మీద దుబాయ్ అని చెప్పేసి రాసుంది. ఇది యుఏఈ నుంచి ఈ ప్రోడక్ట్స్ మనకి వస్తాయన్నమాట. ఓకేనా? ఓకే, ఈ అసలు ఇది ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్రీమ్ని చూడండి మీరు ఎలా ఉంటుంది అనేది. దీని ప్యాకేజింగ్ అయితే మనకి ఇలా వస్తుందన్నమాట. ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది, ఇది క్రీమ్ అన్నమాట. ఎలా ఉంటుందంటే మనకి ఒక మంచి మేకప్ ఫౌండేషన్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. క్రీమ్ టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, అండ్ స్మెల్ కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అన్నమాట. ఈ స్మెల్ నాకైతే, ఈ ఫ్రాగ్రెన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మనకి పర్ల్కి సంబంధించిన కొన్ని రకాల ఫెయిర్నెస్ క్రీమ్స్ చూసుకుంటే ఇలానే ఉంటాయి అన్నమాట. పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేది ఉంటాయి కదా, అవి సేమ్ మనకి ఇలాంటి ఫ్రాగ్రెన్సే వస్తుంది అన్నమాట. సరే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ క్రీమ్ ఎవరెవరు యూజ్ చేయాలి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మీ స్కిన్ మీద బాగా పిగ్మెంటేషన్ ఉన్న, ట్యాన్ ఎక్కువగా ఉన్న, అలాగే బ్లాక్ స్పాట్స్ ఉన్న, తర్వాత చాలామందికి ఇక్కడ కొంచెం ఈ ఏరియా అంతా బాగా డార్క్గా నల్ల ప్యాచెస్ వస్తాయి, ఫోర్ హెడ్ నల్లగా ఉన్న, మూతి చుట్టూ నలుపు ఉన్న, ఈ కళ్ళ కింద బాగా డార్క్ సర్కిల్స్ ఉన్న, ఈ పింపుల్స్ వల్ల పడిన ఇన్ఫెక్షన్స్ కానీ వాటి వల్ల పడిన డార్క్ స్పాట్స్ కానీ అన్నిటికీ ఇది సింగిల్ సొల్యూషన్ అనమాట ఈ క్రీమ్. అయితే ఈ క్రీమ్లో అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇంత బాగా క్లియర్ చేస్తుంది అని అడుగుతున్న వాళ్ళ కోసం నేను ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకోసం పెడుతున్నాను చూడండి. ఇందులో మనకి టర్మరిక్ ఉంది. టర్మరిక్ మన యాక్నేని బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే శాండిల్వుడ్ ఎక్స్ట్రాక్షన్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మన డార్క్ స్పాట్స్ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే గ్లూటథయోన్ మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, స్కిన్ బ్రైటనింగ్ కోసం. విటమిన్ ఏ, బిఈసి ఇందులో ఉన్నాయి. ఓకే, నియాసినమైడ్ మీ అందరికి తెలుసు కదా, రింకిల్స్ ఉన్నా, ఫైన్ లైన్స్ ఉన్నా నియాసినమైడ్ బాగా క్లియర్ చేస్తుంది. అలాగే బయోటిన్, గ్లిజరిన్, కొలాజిన్, మినరల్ ఆయిల్స్ అండ్ ప్యూర్ వాటర్, ఇవన్నీ కలిపి ఈ క్రీమ్ని తయారు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది పారాబెన్ ఫ్రీ, క్రిషియల్లీ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ. యాక్చువల్గా ఇంకా ఈ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ క్రీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఈ క్రీమ్ని అక్కడ పర్చేస్ చేయండి. దయచేసి ఎక్కడ పడితే ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్లో మీరు సెర్చ్ చేసి అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకోవద్దు. ఒరిజినల్ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సరే, దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటారా, ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చెప్తానండి. రాత్రి పూట పడుకోబోయే ముందు మీ ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక మీ ఫేస్ మీద కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు, బాగా స్కిన్ డ్రై అయిపోవాలన్నమాట. మీరు దాన్ని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయండి, అది బాగా డ్రై అవుతుంది. కొంచెం వాటర్ ఉన్న దాని మీద ఎప్పుడు కూడా ఇలాంటి క్రీమ్స్ అనేది అప్లై చేయకూడదు. ఇది నైట్ క్రీమ్ అన్నమాట, ఇది డే క్రీమ్ అయితే కాదు. ఓన్లీ మీరు అప్లై చేయాల్సింది నైట్ టైం మాత్రమే. ఈ క్రీమ్ని ఇలాగా కొంచెం అంత తీసుకొని
మీ ఫేస్ అంతా కూడా అప్లికేషన్ చేసిన తర్వాత చక్కగా లోపలికంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు జస్ట్ అలా దాన్ని అప్లికేషన్ చేసేసి తర్వాత దాన్ని అట్లా లీవ్ ఇట్ వదిలేసేయండి. వదిలేసి మీరు ఎర్లీ మార్నింగ్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఈ క్రీమ్ అయిపోయేంత వరకు నాకు తెలిసి ఇది ఒక 30 డేస్ వస్తుంది. ఈ 30 డేస్లో మీ స్కిన్ మీద ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ చేస్తుంది అన్నమాట ఈ క్రీమ్. అంత బాగా యూజ్ అవుతుంది ఈ క్రీమ్. ఓకే గైస్, ఈ క్రీమ్ని యూజ్ చేసే ముందు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తాను. ఇది నైట్ క్రీమ్ కాబట్టి మీరు డేలో బయటికి వెళ్ళేటప్పుడు, ఎండలో వెళ్ళేటప్పుడు కొంచెం స్కార్ఫ్ కట్టుకొని ఒక మంచి సన్ స్క్రీమ్ లోషన్ని రాసుకొని వెళ్ళండి. అప్పుడు ఏంటి అంటే మీ స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎన్ని రోజులు ఈ క్రీమ్ యూజ్ చేస్తారో అన్ని రోజులు కూడా మీరు కాస్మెటిక్స్ కానీ కొంచెం ఫార్మసీ క్రీమ్స్ని కానీ అవాయిడ్ చేయాలి. అండ్ వాటర్ మినిమం ఒక 2 or 3 liters వాటర్ తీసుకోవటం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మీ డైలీ రొటీన్లో. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా ఈ క్రీమ్ గురించి రివ్యూ అయితే ఇది. ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను అనుకుంటున్నాను. అండ్ ఈ క్రీమ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి ఈ క్రీమ్ని తెప్పించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బై బై.